హాయ్ ఫ్రెండ్స్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడండి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అవుతోంది సరే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక వీడియో మాట్లాడి బిగ్ కి సంబంధించి ఆ తర్వాత వేరే పనులు కొనసాగించవచ్చు అని చెప్పి ఒక బ్రేక్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను రెండు ప్రోమోస్ విడుదలయ్యాయి మీరు చూసే ఉంటారు లైవ్ కూడా మీలో చాలా మంది ఉండొచ్చు లైవ్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అఫ్ కోర్స్ నాకు సమయం దొరికినప్పుడు నేను కూడా మధ్య మధ్యలో లైవ్ చూస్తూ ఉన్నాను కాకపోతే వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండడం లేదు ఆ బ్యాలెన్స్ చేయడమే కొంచెం కష్టం అవుతుంది మీరు కూడా ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్గా మాట్లాడి మాకు పంపించవచ్చు మేము పబ్లిష్ చేస్తాం నేను ఏదైనా మిస్ అయ్యాను అని చెప్పి మీకు అనిపిస్తే టీ మిక్స్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మా జీమెయిల్ ఐడి ఈరోజు కుమార్ గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు చాలా చాలా చక్కగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ కుమార్ గారు మాట్లాడారు చూడండి తప్పకుండా అలాగే ప్రణీత గారు యుఎస్ఏ నుంచి మనకు ఆడియో పంపించారు అది కూడా మేము పబ్లిష్ చేయడం జరిగింది సో అది కూడా చూడండి ఇతరులు ఎవరైనా సరే అండి మీరు మీ అభిప్రాయాలు ఏమన్నా అయ్యుండొచ్చు బూతులు మాట్లాడకండి లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్టింగ్ అయ్యేలా చూసుకోండి ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి అంతే మేము పబ్లిష్ చేస్తాం మీరు లోపల ఎవరి ఆటనైనా సరే పొగడండి ఎవరి ఆటనైనా సరే విమర్శించండి ఒకే ఒక రిక్వెస్ట్ ఇతర రివ్యూవర్స్ ఏమేమి రివ్యూస్ ఇస్తున్నారో అవన్నీ చూసొచ్చి ఆ భావాలను మీ ఆడియోస్లో చెప్పి పంపించడానికి ప్రయత్నాలు అయితే చేయకండి ఓకేనా అది కూడా నేను గమనించాను మనకే కొంతమంది కామెంట్ సెక్షన్లో రాసి మరీ చెప్పారు సార్ ఫలానా రివ్యూవర్ చెప్పింది తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడి ఇస్తున్నారు సార్ అని చెప్పి పాత బిగ్ బాస్ల రివ్యూస్లో గమనించాను ఏది మాకు ఆడియోస్ పంపించే వాళ్ళ సంగతి చెప్తున్నాను సో అది చేయకండి మీరు చూస్తున్నారు కదా మీకేమనిపించింది మీ విశ్లేషణ ఏంటి చక్కగా చేయండి పంపించండి టీ మిక్స్టర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్కు మేము పబ్లిష్ చేసి పబ్లిక్ ముందుకు తీసుకెళ్తాము మీకు కూడా కామెంట్స్ రాస్తారు వాళ్ళ ఏంటి ప్రజలు అనేది తెలియజేస్తారు బూత్ కామెంట్స్ మీకు ఎలాగో రావు మీరు భయపడకండి బూత్ కామెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్లి స్పామ్లో పడేసే విధంగా టూల్స్ సెట్ చేయడం జరిగింది యూట్యూబ్లో ఓకేనా సో డోంట్ వరీ జిలేబీపురం గులాబీపురం అని చెప్పి టాస్క్లు ఇచ్చారండి కొన్ని టాస్కులకు సంబంధించి ఆల్రెడీ ప్రోమోలో మనకు చూపించారు సరే లైవ్లో కొన్ని నేను చూశాను కొన్ని చెప్తాను ఇక్కడ కొన్ని ఎపిసోడ్ అయిన తర్వాత చెప్తాను మనకు మొత్తం రెండు ప్రోమోస్లో కలిపి చూస్తే ఒకటి కేక్కు సంబంధించిన టాస్క్ ఇచ్చారు మనకు బిగ్ బాస్ ఫైవ్ గుర్తొస్తుంది రెండోది స్విమ్మింగ్ పూల్కు సంబంధించిన టాస్క్ ఒకటిచ్చారు బిగ్ బాస్ ఓటీటీ మనకు గుర్తొస్తుంది అలాగే ప్రశాంత్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ ఇచ్చారు అంతకుముందు ఎప్పుడు బిగ్ బాస్లో ఈ టాస్క్ ఇవ్వనట్టున్నారు కదా చిక్కుముళ్ళు విప్పుతూ తీసుకెళ్లేటటువంటి టాస్క్ ఎలాగూ ప్రతి టాస్క్లోనూ ప్రశాంతే గెలుస్తాడు మన శివాజీ అన్న చెప్పినట్టు ప్రశాంత్ ఎటువైపు ఉంటే ఆ టీమే గెలుస్తుంది మన శివాజీ అన్న చెప్పినట్టు కాబట్టి ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ టాస్క్లో ఎవరు గెలిచి ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి ఎపిసోడ్లో చూద్దురు కానీ ఆల్రెడీ లైవ్లో చూసేసి ఉంటారు మీరు ఎనీవే ఇవన్నీ జరిగాయి దాంతోపాటు తేజాకు సంబంధించిన ఆ ట్యాటు దానికి సంబంధించిన వ్యవహారం కూడా ఆల్రెడీ ఈ రోజు మనం ఉదయమే మాట్లాడుకున్నాం లైవ్ కు సంబంధించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి సస్పెన్స్ ఫ్యాక్టరీ దగ్గర నేను కూడా ఆపేశాను కావాలని చెప్పి చూదురు కానీ ఏం జరిగిందో ఎపిసోడ్ లోపల ఇక విశ్లేషణ విషయానికి వస్తే గులాబీపురం జిలేబీపురం టాస్కులు ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలుస్తున్నారు ఏంటి అనేది చూడొచ్చు ఎగ్ టాస్కులో అండి జిలేబీపురం వాళ్ళు గెలిచారు ఇది అర్జున్ అశ్విని పల్లవి ప్రశాంత్ సందీప్ ఈ నలుగురు ఆడారు వాళ్ళ టీం గెలిచింది ఓకే స్విమ్మింగ్ పూల్లో అండర్ వాటర్ ఒక టాస్క్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు బిగ్ బాస్ గ్రహాంతర వాసుల స్పేస్ షిప్ అని చెప్పి అక్కడ ఒకటి పెట్టాడు కదా ఒక ఆసక్తి క్రియేట్ చేయడానికి ఫ్యూయల్ రాడ్ ఒకటి స్విమ్మింగ్ పూల్లో ఉంది ఆ ఫ్యూయల్ రాడ్ తీసుకొచ్చి ఆ గ్రహాంతర వాసుల స్పేస్ షిప్కు కావాలి కాబట్టి అక్కడ తగిలించండి అని చెప్పి పెట్టాడు అయితే స్విమ్మింగ్ పూల్లో రాడ్ నార్మల్గా పెడితే టక్కున టాస్క్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా స్విమ్మింగ్ పూల్లో ఒక పెట్టె పెట్టాడు ఆ పెట్టె లోపల ఫ్యూయల్ రాడ్ పెట్టాడు సో స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఆట ఆడాలి ఆ పెట్టె తాళం తెరవాలి అని అంటే దానికి సంబంధించిన తాళం చెవులు కావాలి సో కీస్ అందిస్తూ ఉండాలి అవతల నుంచి ఒకరు పూల్ బయట నిలబడి ప్రయత్నం చేస్తూ ఉండాలి పూల్లో దిగిన వాళ్ళు సో ఇది ఆట సో ఈ టాస్క్లో గులాబీపురం టీం నుంచి అమర్దీప్ స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు జిలేబీపురం నుంచి సందీప్ స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు అమర్దీప్కు సహాయంగా బయట తేజ ఉంటాడు తాళం చెవులు ఇవ్వడానికి అలాగే జిలేబీపురం నుంచి సందీప్కు తాళం చెవులు అందించడానికి ప్రియాంక ఉంటుంది సో ఎవరు ప్రయత్నం చేస్తారు ఏంటి అనేది టాస్క్ పెట్టాడు ప్రోమోలోనే మనకు క్లారిటీ వచ్చే విధంగా ఈ ప్రోమో కట్ చేసి మరీ వదిలేరు అర్థమైపోతూనే ఉంది తర్వాత ఏం జరిగిందో కూడా చూదురు కానీ ఎపిసోడ్ లోపల ఏమేం గొడవలు జరిగాయి ఏంటి అనేది సో ఇక తాళం చెవి తీసుకొచ్చి ఇస్తున్నారండి ప్రియాంక ఇచ్చిన తాళం చెవితో సందీప్ పెట్టే తెరిచాడు అందులో ఉన్న ఫ్యూయల్ రాడ్ను బయటికి తీయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు హర్యానా ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకొని వచ్చినటువంటి అమర్దీప్ పడి లాగి సందీప్ చేతుల్లో నుంచి ఆ ఫియల్ రాడ్ లాక్కోవడానికి చాలా ప్రయత్నం చేశాడు సందీప్ కూడా ఇంకా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు నిజం చెప్పాలంటే అసలు పెట్టే తెరిచింది ఎవరు సందీప్ తాళం చెవితో కదా సో లాక్కోవడం తోసుకోవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఇద్దరు ఇంకా అందులో నీళ్ళల్లో తోసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రోమోలో ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చెప్తున్నానండి ఎపిసోడ్లో ఏమొచ్చిందో తర్వాత కానీ ఆ తర్వాత సందీప్ రాడ్ని బయటికి విసిరేసాడు ఆ రాడ్ని ప్రియాంక తీసుకుంది టక్కున పట్టుకొని ఫియల్ ఆ సెల్ ఉంది దానికి తగిలించేసింది సో దీంతో సందీప్ మాస్టర్ ప్రియాంక ఆడినటువంటి జిలేబీపురం వాళ్ళు ఆ టీం వాళ్ళు టాస్క్ గెలిచారు సో జిలేబీపురం వాళ్ళు టాస్క్ గెలవడం అనేది రెండోసారి ఎగ్ టాస్క్ తర్వాత ఈ టాస్క్ కూడా గెలిచినట్టుగా మనకు ప్రోమోలో అర్థమవుతోంది ప్రస్తుతానికి కదా తర్వాత ఇంకో టాస్క్ గౌతమ్ అండ్ ప్రశాంత్ మధ్య జరిగిందండి తాళ్ళు రకరకాలుగా తాళ్ళు అక్కడ పెట్టాడు చిక్కుముళ్ళు వేశాడు ఆ తాళ్లకు ఒక ప్లగ్ ఉంది ఆ ప్లగ్ తీసుకెళ్లి స్పేస్ షిప్ కి కనెక్ట్ చేయాలి అని చెప్పాడు స్పేస్ షిప్ ఛార్జింగ్ అయిపోయింది గ్రహాంతర వాసులను సంతోష పెట్టడం కోసం స్పేస్ షిప్ ఛార్జ్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు సో జిలేబీపురం నుంచి ప్రశాంత్ గులాబీపురం నుంచి గౌతమ్ దిగారు సో మన ప్రశాంత్ అన్న ప్రతి టాస్క్ గెలుస్తాడు అని చెప్పి శివాజీ గారు అప్రూవల్ వేసినట్టుగా మరి ఎవరు గెలిచారన్నది మీరు చూద్దురుగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టానండి ఈరోజు ఉదయము శివాజీ గారు ఇలా అన్నారు ప్రతి టాస్క్ ప్రశాంత్ ఎలా గెలుస్తాడండి పైగా మిగతా వాళ్ళు కూడా టాస్క్లు ఆడుతున్నారు కదా అందరూ టాస్కుల్లో దిగి పార్టిసిపేట్ చేసినప్పుడు అందరికీ ఒక అప్రిషియేషన్ అనేది దక్కాలి కదా ప్రశాంత్నే ఇలా వెనకేసుకురావడం కరెక్ట్ కాదు పైగా ప్రశాంత్ అన్ని టాస్కులు ఎలా గెలుస్తాడు సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తే ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టలేడు సచిన్ టెండూల్కర్ ఆడినటువంటి ప్రతి మ్యాచ్ ఏమైనా గెలిచిందా కాదు కదా సచిన్ అంటే క్రికెట్ దేవుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు మాస్టర్ బ్లాస్టర్ అని చెప్పి పిలుస్తారు తెలుసు మనకు అలాగే ఎంఎస్ ధోని మనకు వరల్డ్ కప్ తెప్పించినటువంటి కెప్టెన్ మరి ధోని ఉన్నటువంటి ప్రతి మ్యాచ్ మనం గెలిచామా లేదు కింగ్ కోహ్లీ ఉన్న ప్రతి మ్యాచ్ మనం గెలిచామా లేదు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్న ప్రతి మ్యాచ్ మనం గెలిచామా లేదు గొప్ప గొప్ప ఆటగాళ్ళు కదండి వీళ్ళు ఇలాంటి ఆటగాళ్ళు ఉన్నటువంటి టీమ్సే అన్ని మ్యాచ్లు గెలవు అన్ని సందర్భాలలో సెంచరీలు కొట్టడం కష్టం సో ప్రతి మ్యాచ్ ఎలా గెలుస్తారండి ఈ వ్యక్తి ఉన్న ప్రతి మ్యాచ్ గెలుస్తారు ప్రతి టాస్ గెలుస్తారు ఈ టైప్లో శివాజీ గారు మాట్లాడడం అనేది హాస్యాస్పదం ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది కూడా మనకు లైవ్లో ఉంది కమ్యూనిటీ ట్యాబ్లో ఒకటి పెట్టాము ఇంకో కాంటెక్స్ట్ కూడా కలిపి అండ్ శివాజీ చర్చించడం మనం గమనించవచ్చు యా శివాజీకి ఒకటి చెప్పారండి స్వాప్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక విషయం చెప్తే బిగ్ బాస్ వాళ్ళు ఎవరితో స్వాప్ చేసుకోవాలి శివాజీ అంటే బోలేతో స్వాప్ చేసుకోవడం మనం గమనించవచ్చు యావారు వచ్చి చర్చించాడు శివాజీతో ఎందుకు మీరు అలా అన్నారు అని కొంచెం చర్చిస్తుంటే ఓట్లకు సంబంధించి శివాజీ చెప్తూ ఉన్నాడు అంటే కావాలనే నేను అన్నాను సింపతి ఓట్స్ పడతాయి సింపతి ఓట్స్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అలా మాట్లాడాను పైగా నా చేయి బాగాలేదు కదా ఆ సింపతి ఓట్లు కాస్త అంటే ప్రశాంతకు పడతాయి అన్న కోణం ఒకటి రెండోది మరి యావరు అన్నాడు బోలేకి కూడా అవసరము ఈ వారము అని చెప్పి యావరు మాట్లాడుతుంటే అందుకే కదా బోలేతో స్వాప్ చేసింది అంటే తనకొచ్చే సింపతి ఓట్స్ అవన్నీ కూడా ప్రశాంత్కు భోలేకు పడే విధంగా శివాజీ గారు వ్యూహాత్మకంగా గేమ్ ఆడుతున్నట్టు మనకు కనిపిస్తోంది నేను గత నాలుగు వారాల నుంచి మాట్లాడుతున్నది అదే అండి శివాజీ ఆట నేను ఎప్పుడు తక్కువ చేయలేదు శివాజీ ఎంటర్టైన్మెంట్ నేను ఎక్కడ తక్కువ చేయలేదు ఆట ఆడినప్పుడు మెచ్చుకున్నాం ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు మెచ్చుకున్నాం ఆయన పౌరస్త్రాను అమర్దీప్ దొంగతనం చేసి తీసుకెళ్ళినప్పుడు శివాజీని నేను ఒక్క మాట అలా అమర్దీప్ని మనము విమర్శించాము శివాజీ గారి వైపే ఉన్నాం ఈవెన్ తెలుగు ప్లేట్ మన ఛానల్లో కూడా శివాజీ గారిని మెచ్చుకుంటూనే నేను మాట్లాడాను ఆఖరకు అబ్దక్ చప్పన్ సినిమాకు సంబంధించి కూడా ఒక విశ్లేషణ ఇచ్చాను శివాజీ వైపే నేను ఉన్నాను కానీ గత నాలుగు వారాల నుంచి మీరు గమనిస్తే ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది వేరే కోణాలు ఏమున్నాయనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉన్నదే సింపతి ఆటలు ఆడడము కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి పిలవడము శివాజీ గారు ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కు ఎలా కనెక్ట్ అవుతుంది ఎలా ఓట్లు వేస్తారు అన్న కోణంలోనే వెళుతోంది అదైతే వ్యూహాత్మకంగా గేమ్ ఆడితే ఆడొచ్చు కానీ అది రియాలిటీ కాదండి మనకి ఈరోజు ఉదయం శ్రీనివాస్ గారు ఒక కామెంట్ రాశారు ఆ కామెంట్ నేను పిన్ చేయడం జరిగింది ప్రశాంత్ ఒక్కడే తోపా మరి మిగతా వారు అని చెప్పి తమ్మేళ్ళు ఉంటుంది చూడండి వీడియో ఈరోజు ఉదయం ఓట్లకు సంబంధించిన చాలా విషయాలు నేను అందులో చెప్పాను అక్కడ ఒక కామెంట్ పిన్ చేశాను శ్రీనివాస్ గారు అని చెప్పి మనకు కామెంట్ రాశారు చాలా బాగా నచ్చింది నా కామెంట్ ఏముంది అందులో ఆ జిస్ట్ ఏంటి కామెంట్ అంటే బయట వ్యూవర్స్ ఏం వినాలనుకుంటున్నారు ఏం చెబితే ఓట్లు పడతాయో ఏం చెప్తే కరెక్ట్ ఇలా వెళ్తుందో అవన్నీ ఆలోచించి అంత క్యాలిక్యులేటెడ్గా శివాజీ మాట్లాడడం మనం గమనించవచ్చు ఓకే సో ఇంకా కెమెరాస్ ఉన్నాయన్న కాన్షియస్నెస్తో ఈ ఓట్ల కోణంలో ఈ యాంగిల్లో ఆలోచిస్తూ ఇవన్నీ మాట్లాడుతుంటే అది రియాలిటీ షో కాదు కదండి సింపతి ఓట్లు ఇప్పుడు ప్రశాంత్ కూడా నేను మీకు చెప్పాను మొట్టమొదటి వారం మొట్టమొదటి వారం కాదు సారీ సారీ మొట్టమొదటి రోజు నుంచి అందాం నామినేషన్స్ ఎప్పుడైతే అయ్యాయో ఆ రోజు నుంచండి నామినేషన్ రెడీ ప్రశాంత్ నామినేషన్లోకి వచ్చాడు మొట్టమొదటి వారం నుంచే మీరు తమ్ నేల్స్ అవన్నీ కూడా ఉండొచ్చు ఇన్స్టాలో పోస్టులు ఉండొచ్చు ర్యాంప్ పాడిస్తున్న ఓట్లల్లో ర్యాంప్ పాడిస్తున్న బిడ్డ ఓట్లల్లో దుమ్ము రేపుతున్న బిడ్డ ఏది నామినేషన్స్ స్టార్ట్ అవ్వగానే అసలు ఇంకా ఏమీ ఆట జరగలేదు ఆట ఏం చూపించలేదు ప్రశాంత్ అసలు తన ఆట చూపించలేదు పైగా మొట్టమొదటి వారం ప్రశాంత్ ఆట అంటూ ఏమీ లేదు మీరు గమనిస్తే కెమెరా ముందు నాటకాలు ఆడటము అన్నం ఎత్తుకు తీసి చూపించడం ఇవి తప్ప ఏమీ లేదు ప్రశాంత్ ఆట ఈవెన్ రెండో వారం కూడా ప్రశాంత్ ఉన్న టీమే ఓడిపోయింది మనకు అరుణ కళ్ళ గారు రాశారు కామెంట్ ఆ కామెంట్ చదివిన తర్వాత నేను ఒకసారి రియలైజ్ అయ్యాను అంటే తప్పేం చెప్పలేదు కానీ రియలైజ్ అయ్యాను అని అంటే ఒకసారి నాకు అది కూడా ఐడియా వచ్చింది రోప్ టాస్క్ ప్రశాంత్ ఉన్న టీం ఓడిపోయింది కదండి మరి రోప్ టాస్క్ ఫస్ట్ వీక్ కుస్తీ టాస్క్ ప్రశాంత్ ఓడిపోయాడు చికెన్ ముక్కలు తినే టాస్క్ ప్రశాంత్ ఓడిపోయాడు ఇట్లా ఉన్నాయి కదా ప్రశాంత్ ఉన్న టీమ్స్ ఓడిపోయాయి ప్రశాంత్ ఓడిపోయాడు వేరే వాళ్ళు గెలిచారు ఓడిపోయారు శివాజీ గారండి ఇతరులు ఆడేటటువంటి టాస్క్ వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వడం లేదు ప్రశాంత్ కామన్ మ్యాను బిడ్డ అన్న పేరు మీద వచ్చాడు కాబట్టి ఒక సింపతి క్రియేట్ అయ్యి ఉంటుంది రైతుల పేరు గనక బయట ఎక్కువగా ఉపయోగిస్తే సింపతి ఓట్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి రాజకీయాలలో కూడా మనం చూడవచ్చు రైతుల పేరు మీద ఏ స్థాయిలో గొడవలు అవుతుంటాయి ఏంటి అన్నది నేను మీకు మొట్టమొదటి వారమో రెండో వారమో చెప్పాను రెండు సంవత్సరాల క్రితం ఎర్రకోట మీద మన భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి వేరే ఇంకొక పతాకాన్ని ఎగిరేశారు గోలగోల చేశారు పోలీసులను కొట్టారు కొంతమంది రైతుల పేరు మీద చాలా చాలా దారుణాలు చేశారు వాళ్ళ వెనక ఎవరున్నారు ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఏంటి అన్నది తర్వాత మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర నిఘా సంస్థలు అవన్నీ కూడా ఒక్కొక్కరు బయట పెట్టడం మొదలయ్యింది మీరు ఈ బిగ్ బాస్ ప్రారంభం అయ్యి అవగానే అంటే ఆ టైంలో జీ ట్వంటీ సమావేశాలు కూడా జరిగాయి ఆ తర్వాత మన భారతదేశానికి మరో దేశానికి చెందినటువంటి ప్రధానికి ఏ అంశంలో గొడవ అయ్యింది ఏ అంశంలో మన దేశము మరో పాశ్చాత్య దేశం మధ్య ఒక దూరం పెరిగింది ఆలోచించండి ఆ అంశం ఏంటో ఆలోచించండి ఆ అంశానికి రెండు సంవత్సరాల క్రితం మన భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి ఎర్రకోట మీద వేరే పతాకాలు ఎగిరేయడము ఆ చుట్టూ తిరగడము దానికి మధ్య సంబంధాలు ఏంటి ఒకసారి ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి ఆ రెచ్చగొట్టడం ఏ పేరు మీద రెచ్చగొట్టారు అందరినీ రైతుల పేరు మీద రెచ్చగొట్టి తీసుకెళ్లారు భారతదేశంలో రైతులకు సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుందండి కేంద్ర ప్రభుత్వము నచ్చలేదు చెప్పొచ్చు మాట్లాడొచ్చు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా దాన్ని విమర్శించలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని వ్యాలిడేట్ చేశారు ఏంటి ఏం జరుగుతోంది దీన్ని వీళ్ళు పెట్టినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం విమర్శించలేదు కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ని రైతులకు సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు ఎవరు అంటే రైతు ఎక్కడ అయినా సరే భారతదేశంలో అమ్ముకోవచ్చు అన్న విధంగా ఒక తయారు చేశారండి ఇప్పుడు మహారాష్ట్రలో ఉల్లిపాయలు పండేయండి ఓకే పక్కనే తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ టక్కున ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఈజీ అవుతుంది ఉత్తర తెలంగాణ వస్తున్నాయి అనుకోండి బట్ అదే మహారాష్ట్రలో ఉన్న రైతులకు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఒక జిల్లాలో వాళ్ళు లేదా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ ఎక్కువ డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పారనుకోండి ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది అనుకోండి మహారాష్ట్ర వాళ్ళు చాలా సులభంగా వెస్ట్ బెంగాల్కు తీసుకెళ్లి అమ్మేసేయొచ్చు ఆ విధంగా ఒక చైన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది రైతుకు లాభాన్ని చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే నాయకులు ఈవెన్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు వాళ్ళు కూడా సమర్థించారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం విమర్శలు కానీ ఏం చేయలేదు ఈవెన్ జయప్రకాశ్ నారాయణ గారు లాంటి మేధావి ఆయన కూడా స్వాగతించారు చాలామంది అండి భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఈవెన్ కేంద్ర ప్రభుత్వంతో విభేదించే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా అందరూ స్వాగతించారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒకనొక రాష్ట్రంలో మెల్లిగా రైతుల పేరు మీద రెచ్చగొట్టారు రెచ్చగొట్టి ఇక గొడవ గొడవ చేయడం మొదలెట్టారు ఇక అక్కడి నుంచి దాన్ని ఏ స్థాయి దాకా తీసుకెళ్లారో మీరు చూడొచ్చు వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు ఈ బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు మన భారతదేశానికి మరో పాశ్చాత్య దేశానికి మధ్య వచ్చిన గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది ఏం వచ్చింది ఆ రూట్స్లోకి వెళ్ళండి చైన్స్ పట్టుకోండి లింక్స్ పట్టుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఎందుకండి ఇదంతా నేను చెప్తున్నాను అంటే రైతు పేరు మీద భారతదేశంలో రెచ్చగొట్టడం అనేది చాలా సులభం రైతు సెంటిమెంట్ను తీసుకురావడం అనేది చాలా సులభం ఈ కోణంలో తీసుకెళ్తున్నారు నిజంగా అండి రైతుల సమస్యలు ఉన్నాయనుకోండి ఆ సమస్యలను అడ్రస్ చేస్తే ఆ సమస్యల మీద పోరాడితే డెఫినెట్గా మనము స్వాగతిస్తాం ఇప్పుడు రైతు బిడ్డలు అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారండి మనం ఎంతసేపు మన కాన్సన్ట్రేషను అమెరికా మీదకి యూరప్ మీదకి వెళ్తూ ఉంటుంది కదా దక్షిణ అమెరికా దేశాల మీదకి మన కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా వెళుతుంది ఎందుకంటే ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించి లేకపోతే రకరకాల గ్యాంగులకు సంబంధించి ఈ వార్తలు ఎక్కువగా వస్తుంటాయి కానీ మీరు దక్షిణ అమెరికా రాష్ట్రాలలో రైతులు ఎంత కష్టపడతారంటే కొన్ని కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తే మనం షాక్ అయిపోతాం చాలా కష్టపడుతుంటారని చేస్తుంటారు కానీ ఎవరు కూడా ఒక సానుభూతి సెంటిమెంట్ను ఎస్టాబ్లిష్ చేసుకుందామా ఇవి చేద్దామా ఈ ప్రయత్నాలు చేయరు ఒక ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉంటారు ఏమేమి మొక్కలు నాటితే ఏమేమి జరుగుతుంది ఏ ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పొలం దున్నాలి ఏమేమి సమస్యలు వస్తాయి రిస్క్ ఎలా ఉంటుంది రిస్క్ ఎలా తగ్గించుకోవాలి ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది ఏది తక్కువ దిగుబడి వస్తుంది ఇవన్నీ చర్చించాలి ఇప్పుడు మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు ఎవరో అవకాడో వేశారండి అవకాడో అనేది కేవలం పాశ్చాత్య దేశాలలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు అనేది ఉంది అవకాడో వేశారు ఆయన అలాగే మరొక రైతు ఇవన్నీ ఎక్కడ చూపించారంటున్నారు అన్నదాతలో నేను ఈటీవీ అన్నదాత మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను చూపించారు అలాగే ఈనాడు పేపర్లో కూడా ఒక రైతుకు సంబంధించి చాలా చక్కగా రాశారు రెండు నెలల క్రితం కాశియో అక్కడ ఇక్కడ వెళ్ళారు అక్కడ ఒక మొక్కను తీసుకొని వచ్చారు నాటారు తర్వాత దాన్ని చాలా ఎకరాలకు విస్తరించారు అక్కడి నుంచి దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు మొన్న మధ్య ఈనాడులో ఒక మహిళ ఎంత కష్టపడి ఆమె పైకొచ్చారు అన్నది వానపాములకు సంబంధించి వానపాములు తిరిగాయనుకోండి మట్టి లోపల ఆ మట్టి సారవంతం అవుతుంది మట్టి తింటాయి మట్టిని విసర్జిస్తాయి ఆ తిని విసర్జించే లోపు ఒక అద్భుతమైన ఎరువులాగా తయారవుతుంది సో వానపాములను పెంచడం దాన్ని ఆ వానపాములను ఇవ్వడం ఒక మహిళ రైతు ఆమె ఎంత కష్టపడ్డారు ఏమేం చేశారు అన్నీ రాశారు ఇవండి నిజంగా రైతు బిడ్డలు రైతులకు సహాయం చేసేవి ఇదన్నమాట అంతే తప్ప ఈ ఓట్ల కోసము రైతు అనే పేరు వాడుకోవడం ఓట్ల కోసం కామన్ మ్యాన్ అనే పేరు వాడుకోవడం అసలు నామినేషన్ మొదలైన మొట్టమొదటి రోజు నుంచే దాదాపు నలభై ఐదు నలభై ఆరు శాతం లేదు యాభై శాతం అనుకోండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఓటింగ్ షేర్ పడుతుంటే కామన్ మ్యాన్ ఎలా అవుతారండి ఆలోచించండి కానీ లోపల కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం మొన్న కూడా సందీప్ మాస్టర్తో ఈ ప్రశాంత్ గొడవ అయింది నామినేషన్లో ఏం మాట్లాడుతున్నాడు ప్రశాంత్ నన్ను ఊరోడు అన్నాడు పక్కన పెట్టాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు శివాజీ గారికి ఏమో కరెక్ట్గా తెలుసు ఎక్కడ నొక్కితే ఎక్కడ ఓట్లు పడతాయి ఏం జరుగుతుంది అన్నది ఆ కోణంలో శివాజీ గారు గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది తప్ప ఫస్ట్ రెండు వారాలు శివాజీ గారు ఏ డైరెక్షన్లో అయితే గేమ్ వెళ్ళారో ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గింది కంప్లీట్గా ఆయన ఒక వేరే వాళ్ళని గ్రూప్ అనడము తను ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఆడుతూ ఉండడం క్లియర్గా మనకు కనిపిస్తోంది లైవ్లో ఉంది మనకు ఈరోజు సింపతి ఓట్స్ పడతాయి ఓట్స్ గురించి ఒక చర్చ ఉంది యావర్ శివాజీ గారికి మధ్య ఇంకేం చెప్పాలి తర్వాత ఇంకొక టాస్క్ మనకు చూపించారండి అది కేక్కి సంబంధించిన టాస్క్ కేక్ అక్కడ పెట్టారు అది చూడంగానే మనకు సన్నీ గుర్తొస్తాడు పాత బిగ్ బాసులు కాపీ కొట్టే బ్యాచ్లన్నీ ఏం చేస్తాయి లటక్కున కేక్ తీసుకొని తినడం చూపిస్తాయి గుర్తుందా కేక్ తిన్నాడు సన్నీ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారు అప్పట్లో నాగార్జున గారి చేతి సన్నీని పొగిడించారు ఏ కేక్ తిన్నాడు పైగా ఆ రోజు ఏదో జరిగింది జరిగే సన్నీని కొంచెం తిట్టారు దాంతోపాటు ఇక బ్యాలెన్స్ చేయాలి కదా అందుకని ఏం చేశారంటే కేక్ తిన్నాడు మంచి పని చేశాడు అరే అక్కడ ఉంది తినేసే అంతే కేకు ఆలోచన ఎందుకు అని నాగార్జున గారి చేత చెప్పించారు బిగ్ బాస్ అనేది పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది అని చెప్పడానికి అదొక ఉదాహరణ అండి ఒక కేక్ అక్కడ పెట్టామండి ఇంట్లో ఒక కేక్ తీసుకొచ్చాము అక్కడ పెట్టాము ఎవరు తింటారో తినండి ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ ఈజ్ కొరకడైల్ ఫెస్టివల్ ముందు ఉంది ముసళ్ళ అని కూడా లెటర్ మీద రాసి పంపించాడు తేజాకు అర్థం కాలే ఏంది ఫ్రంట్ ఆఫ్ కొరకడల్ ఫెస్టివల్ అని చెప్పి తేజాకు అమర్దీప్కు మధ్య కేక్ ఎవరు తినాలి ఏంటి అన్న దాని మీద ఒక చర్చ అసలే ఇక అమర్దీప్ కూల్ డ్రింక్ బాటిల్స్ కోసమే ఏమేం చేశాడో మనం చూసాము కేక్ కనిపించింది తిందామని చెప్పి అనుకున్నాడు లోపల ఎవరెవరైతే పాత బిగ్ బాసులు చూసి వచ్చారో ఆ సన్నీ ఏం చేశాడో సన్నీ ఏం చేస్తే నాగార్జున గారు ఏమన్నారో వీళ్ళందరికీ తెలుసు లేదు ఇప్పుడు ఉల్టా పుల్టా కాబట్టి ఇప్పుడు వేరే షాక్ ఇస్తానంటాడో మనకు తెలియదు బట్ అమర్దీప్ కొంచెం కేక్ తీసుకొని తిన్నాడు ఇక తేజ హెచ్చరించడము అమర్దీప్ని ఇద్దరి మధ్య ఒక వాగ్వివాదము ఇదంతా మనకు చూపించారు అంతకు ముందు సన్నీ కేక్ తిన్నప్పుడు కూడా అండి మేమేమి సమర్థించలేదు ఇప్పుడు అక్కడ ఒక చర్చ నడుస్తుందండి యానీ మాస్టర్ ఉంది ఆమె ఆమె ఎవరు ఆమె కెప్టెన్ ఆ టైంలో ఆ వారం చర్చిస్తున్నారు అందరూ ఎవరు తినాలి ఏంటి అన్నది ఓకే ఆ కేక్ తింటే ఏమవుతుందో తెలియదు కేక్ తినకపోతే ఏమవుతుందో తెలియదు అనేది ఒకడొకటి క్రియేట్ చేశాడు అంటే తింటే డైరెక్ట్గా తీసుకెళ్ళి నామినేషన్స్ లేస్తారా తినకపోతే ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒక చర్చ అనేది అక్కడ నడుస్తుంది మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అప్పటికే సన్నీకి లోపలికి కావాల్సినంతగా లెటర్లో వచ్చింది మొక్కగా వెళ్ళావు వృక్షంగా ఎదిగావు అనేది ఒక మెల్లిగా ఒక హింట్ అనేది లెటర్స్ ద్వారా వచ్చింది ఆ హింట్ వచ్చిన తర్వాతనే సన్నీ చుట్టూ వేరే వ్యక్తి ఉపగ్రహంలాగా ఎక్కువ రౌండ్స్ చక్కర్లు కొట్టడం కూడా మనం చూడవచ్చు సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది మొత్తానికి తిన్నాడు వాళ్ళు ఏమన్నా చేయొచ్చు బిగ్ బాస్ వాళ్ళు నాగార్జున గారు ఏం చేశారు సన్నీకి పాజిటివ్గా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు అప్పుడు ఆ బిగ్ బాస్ ఎలా జరిగింది అనుకుంటున్నారు టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఈరోజు ఉదయం చెప్పాను ఫస్ట్ వారం నుంచే షణ్ముఖ్ నామినేషన్లో ఉన్నాడు అనగానే ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్లు పడతా ఉన్నాయి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే డ్యామ్ షూర్ షణ్ముఖ్కి బిగ్ బాస్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు తల పట్టుకున్నారు ఏంది ఇంత ఓటింగ్ పడుతుంది మన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అలా అర్థం కాలేదు అది పరిస్థితి సో సన్నీ దొరికాడు సన్నీని ఇంకా హీరో హీరో హీరోయిన్ చేయడానికి ఇంకా చాలా 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 అట్లా అవకాశాలు ఇచ్చారు ముందుకు తీసుకెళ్లారు ఆడాడు ఆడలేదని నేను అన్నట్లు ఆడాడు ఎంటర్టైన్మెంట్ చేశాడు అని చేసాడు వేరే సమస్యలు కూడా ఉన్నాయి మాట్లాడుకున్నాం సో ఆ కేక్ తిన్న దాని గురించి వీళ్ళు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు బిగ్ బాస్ వాళ్ళు అక్కడ ఉంది తీసుకొని తినేయాలంటే తినేవాడే గొప్పోడు అని చెప్పి ఇంటర్ప్రిట్ చేయొచ్చు అరే నలుగురి అభిప్రాయాలు కనుక్కొని ఎవరు తినాలని చెప్పి అనుకుంటున్నారో చేయతితే అలా తినాలి అనుకునేది అది మెజారిటీ డెమోక్రసీ లేదు ఏమీ లేదు దౌర్జన్యంగా నేను తీసుకున్నా నాకు కనిపించింది తినేసాను అయిపోయా దాన్ని మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు చాలా గొప్పగా పైకెత్తడం సో ఇప్పుడు ఈ అమర్ ఆ కేక్ ముక్క కొంచెం తీసుకొని తినడానికి కూడా ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రేట్ చేస్తారు వాళ్ళు ఇష్టం ఇప్పుడేమో రెండు గ్రూప్స్ ఉన్నాయి ఆ రోజు కేక్ తిన్నప్పుడు గ్రూప్స్ టాస్క్ అలా లేదు ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి సో ఏం చేస్తారు అనేది మనం చూద్దాం తర్వాత నీకు పంపించాడు కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉన్నాడు మాకు పంపించినప్పుడు మమ్మల్ని అడిగిన తర్వాత తినాలి కదా మా డిసిషన్ మేము తీసుకుంటాము ఆ లోపు ఆగలేని వాళ్ళు కోసుకొని తినేయండి అని చెప్పి తేజ అన్నాడు సో మరి ఆ కేక్ సంగతి ఏంటి ఏం చేశారు ఏంటి అనేది మనం చూద్దాము ఇక తేజ ఆయన టాటూ వేసుకున్నాడా లేదా ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ ఆ టాస్క్లో ఎవరు గెలిచారు తర్వాత స్విమ్మింగ్ పూల్లో నుంచి రాడ్ తీసుకురావడాలు అక్కడ ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇవన్నీ మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీ అభిప్రాయాలు మీరు కూడా మాకు పంపించవచ్చు టీమిక్స్టర్ బీబీఎట్ డాట్ కామ్ ధన్యవాదాలు